జారీ వర్గం నాయకుడు అజిత్ దోవల్ ప్రస్తుతం మన జాతీయ భద్రతా సలహాదారు మొన్న ఇరాన్కి ఆ తర్వాత రష్యాకి వెళ్ళారు అట్లాగే అమెరికాతో కూడా మీటింగ్లు అవుతున్నారు పరస్పర భిన్నమైన దేశాలతో కలుస్తూ ఉన్నారు ఏంటి వీటి వెనకాల అంటే అతి పెద్దదైనటువంటి ఆలోచన ఉందట అది భారతదేశము అమెరికా సౌదీ అరేబియా దుబాయ్లకి కలిపి ఒక రైలు మార్గం దీన్ని ఇజ్రాయెల్ గతంలో ప్రతిపాదించింది ఐటు టూ మీటింగ్స్ సందర్భంలో దీని మీద జో బైడెన్ కూడా ముందుకు వచ్చాడు బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో ఎందుకంటే అరబ్ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఇది అమెరికా సౌదీ అరేబియా దుబాయి ఇండియా కలిపి రైల్వే నెట్వర్క్ ఏర్పాటు చేయడం ఇదేంటంటే రైల్ కమ్ షిప్ నెట్వర్క్ అనమాట అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఓడలో రావాలి అక్కడి నుంచి ఎక్కడ దాకా రైల్లో రావాలి ఆ రైలు నుంచి ఓడలోకి ఎట్లా రావాలి ఆ ఓడలో నుంచి ఎట్లా రావాలి అంటే చుట్టూ తిరిగి వచ్చేటువంటి దానికంటే మధ్య మార్గాలు తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి మార్గాలకు సంబంధించినటువంటి ఆలోచన ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రతిపాదన దాన్ని ఇక్కడ చర్చిస్తున్నారు వివిధ దేశాలు ఈ నాలుగు దేశాలతో కూడా మాట్లాడి ఈ నెట్వర్క్ని ఫైనల్ చేసేటువంటి ప్రయత్నం ఉన్నారు ఇదే జరిగితే అతి పెద్దదైనటువంటి అంతర్జాతీయ మార్పు అవుతుంది భారత్కి